హలో స్టూడెంట్స్ రీసెంట్గా మీరు మీ హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ మీకు ఒక మెసేజ్ పోస్ట్ చేసి ఉంటారు ఆర్యభట్ట ఛాలెంజ్ గణిత ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ అని ఈ కోర్సు దీక్షా యాప్ ద్వారా చేయాల్సి వస్తుంది ఈ కోర్స్ ముఖ్యంగా ఆల్జీబ్రాకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని చాలా ఫన్నీ వీడియోస్తో మీకు అందించే ప్రయత్నం చేస్తోంది దీన్ని ఎనిమిది తొమ్మిది పది ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ బోత్ మీడియమ్స్ ఏ స్కూల్ చిల్డ్రన్ అయినా సరే చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ముందుగా దీక్షా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి దీక్షా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడమే కాకుండా అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ దీక్షా యాప్ ఇన్స్టాలేషన్ మరియు రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా ప్లేస్టోర్లకు వెళ్ళి దీక్షా యాప్ అని టైప్ చేయాలి అలా టైప్ చేయగానే ఈ ఐకాన్తో వచ్చేటువంటి యాప్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కోర్సులో అక్కడ ఉన్నటువంటి చాలా రకాల కోర్సెస్ స్టూడెంట్ కోర్సెస్ని ప్రత్యేకంగా దీక్షా ప్లాట్ఫామ్ ద్వారా పిల్లల కోసం అప్లోడ్ చేయబడుతున్నాయి ఈ కోర్సెస్ మీకు కంటెంట్స్ని చాలా చక్కగా ఈజీగా అర్థం చేసుకునే విధంగా వస్తూ ఉంటాయి ఇలా దీక్ష యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది సో దీక్షా యాప్ను ఓపెన్ చేయగానే మొట్టమొదటిసారి దీక్షా యాప్ను ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అందులో ఉండేటువంటి నావిగేషన్స్ కానీ బటన్స్ కానీ ఆప్షన్స్ కానీ ఇంగ్లీష్లో కనిపిస్తాయి సో ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి ఈజీగా అర్థమవుతాయి కింద ఉన్నటువంటి కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి ఇలా చేయగానే మీకు టీచర్ స్టూడెంట్ అదర్స్ అని వస్తుంది ఇందులో మీరు స్టూడెంట్స్ కనుక స్టూడెంట్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి వెంటనే మీకు ఒక విండో పాపప్ ఇది వస్తుంది ఇందులో పై భాగాన్ని పక్కన పెట్టండి కింద చూడండి సెలెక్ట్ బోర్డు అని కనిపిస్తోంది మీకు ఆ సెలెక్ట్ బోర్డుపై క్లిక్ చేసి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్పై క్లిక్ చేయాలి అడుగు భాగంలో ఉన్న సబ్మిట్పై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే తర్వాత మీడియం అడుగుతుంది మీరు బోత్ మీడియంస్ సెలెక్ట్ చేసుకోండి లైక్ ఇంగ్లీషు తెలుగు రెండింటినీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మీడియం ప్లీజ్ సెలెక్ట్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సబ్మిట్పై క్లిక్ చేయండి సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఆ క్లాస్ని మీరు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సెలెక్ట్ చేసుకోండి ఇది ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి కనుక సిక్స్త్ టు టెన్త్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ మీకు మరిన్ని కోర్సెస్ చేసేటప్పుడు ఈ సెలెక్షన్ చాలా ఉపయోగపడుతుంది చివరిగా కంటిన్యూ క్లిక్ చేయండి కంటిన్యూ క్లిక్ చేయగానే మీరు దీక్షా యాప్లోనికి వెళ్తారు సో దీక్షా యాప్ ఓపెన్ అవ్వగానే ఈ విధంగా పాపప్ వస్తుందంటే మీ టెక్స్ట్ బుక్స్ కోసం వెతకండి అని దాన్ని మీరు క్లోజ్ చేయండి పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న ఇంటూ బటన్ని క్లోజ్ చేసి దాన్ని క్లోజ్ చేసేయండి ఇప్పుడు అడుగు భాగంలో చూడండి లైబ్రరీ కోర్సెస్ తర్వాత డౌన్లోడ్స్ అండ్ ప్రొఫైల్ అని కనిపిస్తోంది కదా మీకు ఇప్పుడు కోర్సెస్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు స్టూడెంట్ కోర్సెస్ టీచర్ కోర్సెస్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ స్టూడెంట్ కోర్సెల్లో పై పైనే మీకు ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ అని కనిపిస్తుంది కనిపించకపోతే వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాలి పక్కన వ్యూ ఆల్ ఉంది కదా వ్యూ ఆల్ పైన క్లిక్ చేసినా కూడా మీకు ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ అని కనిపిస్తూ ఉంటుంది ఈ కోర్స్పై క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు గ్రీన్ కలర్లో జాయిన్ కోర్స్ అని ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది ఆ జాయిన్ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రెండు బ్యాచెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి లెవెన్త్ నుంచి స్టార్ట్ ఒకటి ట్వెల్త్ నుంచి స్టార్ట్ ఒకటి సో మీరు ట్వెల్త్ పైన క్లిక్ చేస్తారు ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఈ బ్యాచ్ మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది దానిపైన జాయిన్ అని క్లిక్ చేయగానే మీకు లాగిన్ అడుగుతుంది ఇప్పుడు లాగిన్పై క్లిక్ చేస్తారు మీరు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కనుక మీరు మీ మొబైల్ నెంబర్తో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లాగిన్ క్రింది భాగంలో ఉన్న రిజిస్టర్ హియర్ అనేటువంటి బ్లూ కలర్లో కనిపించే అక్షరాలపైన క్లిక్ చేయాలి సో రిజిస్టర్ హియర్ అనే దానిపైన క్లిక్ చేయగానే ముందుగా మనకు ట్రై ద న్యూ థీమ్ అని వస్తే గనక దానికి నో థ్యాంక్ యూ అని క్లిక్ చేయండి ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ ఓపెన్ అవుతుంది ఇందులో ముందుగా ఇయర్ అనే దానిపైన క్లిక్ చేసి మీ బర్త్ ఇయర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్టూడెంట్ది ఎంటర్ చేస్తున్నాను బర్త్ ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత నేమ్ అనే ప్లేస్లో మీ పేరును టైప్ చేయాల్సి వస్తుంది సో మీ పేరు రాసిన తర్వాత క్రింద మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది ఇందులో మీరు మొబైల్ నెంబర్ అనే దానిపైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని అందులో టైప్ చేయాల్సి ఉంటుంది తర్వాత కింద ఇచ్చినటువంటి పాస్వర్డ్ పై ఒక కొత్త పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి అదే పాస్వర్డ్ను కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేటువంటి ట్యాబ్లో కూడా సేమ్ పాస్వర్డ్ను రాయాల్సి ఉంటుంది ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ ఐ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేయగానే రిజిస్టర్ హియర్ అని కనిపిస్తుంది వెంటనే దానిపైన క్లిక్ చేయాలి ఒకవేళ మీకు క్యాప్చా వస్తే కనుక ఆ క్యాప్చాలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ అనుగుణంగా సెలెక్ట్ చేసుకుంటే ఓటీపీ ఎంటర్ చేయమని ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది ఈలోగా అంటే మనం ఏ నెంబర్నైతే ఇచ్చామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళి ఉంటుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఓటీపీని ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి సబ్మిట్పై క్లిక్ చేయగానే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ లాగిన్ టు కంటిన్యూ వస్తుంది ఇప్పుడు మనం ఏ నెంబర్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఆ నెంబర్ని పై ట్యాబ్లో మనం ఎంటర్ చేయాలి అదేవిధంగా ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేశాక కింద ఉన్నటువంటి లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనం మన క్రెడెన్షియల్తో లాగిన్ అవుతాం సో లాగిన్ అయ్యాక అది ఒకసారి బోర్డ్ అడుగుతుంది అప్పుడు మనం స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా మీడియం అడుగుతుంది బోత్ మీడియం సెలెక్ట్ చేసుకొని ఇంతకు మునిపోయి చెప్పాను క్లాసెస్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ని సెలెక్ట్ చేసుకుని చివరిగా సబ్మిట్ చేయండి ఇక్కడ డీటెయిల్స్ని సేవ్ చేయండి ఇలా సేవ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్ అని చూపిస్తుంది బట్ ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ ఉంటే మీరు ఆ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి మీరు మీ ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మన డిస్టిక్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని అనంతపూర్ డిస్టిక్ని మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి చివరిగా సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే దీక్ష యాజ్ యూజువల్గా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మనం ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే చివరిలో ఉన్నటువంటి ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మనం ఏ క్రెడెన్షియల్ స్టైల్ తాగినాయామో ఆ అకౌంట్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రొఫైల్ పేజ్ని మనం తరువాత మనకు ఏదైనా అవసరమైనప్పుడు ఇందులో ఉన్న సమాచారం మనకు ఉపయోగపడుతుంది కనుక దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోవాలి ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతే ఆ పాస్వర్డ్ను రికవర్ చేసుకోవడం కోసం ఈ డీటెయిల్స్ మనకు ఉపయోగపడచ్చు కనుక దీన్ని స్క్రీన్షాట్ తీసుకుని మనం మన గ్యాలరీలో సేవ్ చేసుకుని ఉండాలి ఇప్పుడు మనం కోర్సులోనికి ఎంటర్ అవుదాం సో మనం కోర్స్ బటన్ పైన క్లిక్ చేద్దాం మనం కోర్సెస్ పైన క్లిక్ చేయగానే స్టూడెంట్ కోర్సెస్ కనిపిస్తుంది అందులో ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ పై క్లిక్ చేసి మనం జాయిన్ కోర్సుని చేసే ముందు ఒకసారి కోర్స్ డీటెయిల్స్ చూడాలి ఇది టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అండ్ ఎయిత్ క్లాస్ వాళ్ళ పిల్లల కోసం టెన్త్ నైన్త్ అండ్ ఎయిత్ పిల్లల కోసం చేసినటువంటి కోర్సు సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ మీడియం ఇంగ్లీష్ కానీ తెలుగు మీడియం వాళ్ళు కూడా చేయాలి ఇది చాలా సరళమైన భాషలో వీడియోలతో కూడుకుని ఉంటుంది కనుక ప్రతి స్టూడెంట్కు కూడా అర్థమవుతుంది మనం జాయిన్ కోర్స్పై క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే టూ బ్యాచెస్ వస్తాయని చెప్పాను అందులో మనం ట్వెల్వ్ లెవెన్ ట్వంటీ ట్వంటీ నుంచి స్టార్ట్ అయిన సెకండ్ బ్యాచ్ని మనం ఎంచుకొని జాయిన్ కోర్స్పై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మనకు కోర్సు రన్ అవ్వడం మొదలవుతుంది ఒకసారి మాడ్యూల్స్ కనుక పరిశీలిస్తే ఇంట్రొడక్షన్ మాడ్యూలు మ్యాజిక్ ఆఫ్ ఆల్ జీబ్రా అండ్ రామానుజ ఆర్యభట్ట గణిత్ ప్రాక్టీస్ సెట్ ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ ఈ నాలుగు మాడ్యూల్స్ మనకు కనిపిస్తాయి ఇందులో మొదటి మాడ్యూల్ పైన మనం క్లిక్ చేసాం మొదటి మాడ్యూల్ పైన క్లిక్ చేయగానే ఇంట్రడక్షన్ మాడ్యూల్ అని ఉంది కదా దీనిపైన ముందుగా క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే మనకు ఒక కంటెంట్ ఓపెన్ అవుతుంది ఇలా ప్లే అని కనిపిస్తూ ఉంటుంది ప్లే పై క్లిక్ చేయాలి సో ప్లే పైన క్లిక్ చేయగానే ఇది ల్యాండ్స్కేప్ మోడ్లో కంటెంట్ ఓపెన్ అవుతుంది ఇందులో వీడియో అన్న ఉండొచ్చు పీడిఎఫ్ ఉండ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఇంట్రాక్టివ్ కంటెంట్ ఉంది మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి యారోని క్లిక్ చేస్తూ ఈ కంటెంట్ను చదవాల్సి వస్తుంది ఇందులో వెల్కమ్ టు ద ఆర్యభట్ట గణిత ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ టైటిల్ ఉంది తర్వాత పేజీలో దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంటుంది మ్యాటర్ని అంతా నీట్గా ఆ రైట్ యారో మార్క్ క్లిక్ చేస్తూ చదువుకుంటూ వెళ్ళాలి మనకు ఇలా కంప్లీట్గా చదివిన తర్వాత నెక్స్ట్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అంటే మనము ఒక మాడ్యూల్ కంప్లీట్ చేసామన్నమాట సో నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది సెకండ్ మాడ్యూల్కి వెళ్ళిపోతుంది సెకండ్ మాడ్యూల్లో ఒక కంటెంట్ ఉండొచ్చు లేదా రెండు కంటెంట్స్ కూడా ఉండొచ్చు ఇందులో ఒక వీడియో ఉంది ఆ వీడియోని పూర్తిగా చూడాల్సి ఉంటుంది స్కిప్ చేయడము ఇలా చేస్తే కనుక కోర్స్ కంప్లీట్ అయినట్టు చూపదు కనుక కంప్లీట్గా ఈ వీడియోని చూడండి చాలా సరళమైనటువంటి లాంగ్వేజ్లో ఉంటుంది ఫన్నీగా ఒక గేమ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని చాలా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు కాన్సెప్ట్ కూడా బాగా అర్థమవుతుంది మీరు చాలా ఉల్లాసంగా కూడా నేర్చుకోగలుగుతారు సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి వీడియో పూర్తయిన తర్వాత చివరిగా నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ కంటెంట్కి థర్డ్ అందులోనే ఉన్నటువంటి నెక్స్ట్ కంటెంట్కి వెళ్తుంది ఇందులో ఒక లోడింగ్ డాక్యుమెంట్ అని వస్తుంది లోడింగ్ డాక్యుమెంట్ అని వస్తుంది అంటే ఇందులో ఒక పీడిఎఫ్ ఉంది అని అర్థం సో మనం పీడిఎఫ్ని ఓపెన్ చేస్తే అది ఎలా కనిపిస్తుంది దాన్ని ఎలా చదవాలో ఒకసారి చూద్దాం సో పీడిఎఫ్ ఇలా కనిపించిన తర్వాత దీన్ని పైకి స్క్రోల్ డౌన్ చేస్తూ చేస్తూ మనం చదవచ్చు సో ఇలా పూర్తిగా చదివిన తర్వాత ఆ స్లైడ్ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక యారో ఉంటుంది ఆ యారో పైన మనం ముందుగా క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే కానీ ఆ కంటెంట్ పూర్తిగా చదివినట్టు చూపదు సో ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ చదివిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న యారోని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే నెక్స్ట్ కంటెంట్కి వెళ్తుంది సో ఈ విధంగా మనం కంటెంట్స్ని ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలి ఇది థర్డ్ కంటెంట్ ఆర్యభట్ట గెయిన్ గణిత్ ప్రాక్టీస్ టెస్ట్ ఇందులో ఫస్ట్ స్లైడ్లో ఆ టైటిల్ ఉంటుంది టైటిల్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఏముంటాయి ఏ విధంగా ఆన్సర్ చేయాలని ఒక గైడెన్స్ కూడా ఉంటుంది ఇందులో అన్ని మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ను ఆన్సర్ చేయడం చాలా సులువుగానే ఉంటుంది పైన క్వశ్చన్ కొద్దిగానే కనిపిస్తుంటే అక్కడ డౌన్ ఆరోని క్లిక్ చేసి దాన్ని ఎన్లార్డ్ చేసుకోవాలని డయాగ్రామ్ ఏదైనా ఉంటే కనుక ప్లస్ గుర్తు క్లిక్ చేసి డయాగ్రామ్ని సపరేట్గా స్పెషల్గా ఎన్హాన్స్ చేసి చూ చూసుకోవడం రైట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవడం ఇలా ఒకవేళ రాంగ్ అయితే ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా గైడెన్స్ ఈ పేజ్లో కనిపిస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ యారోని క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ పేజ్లోనికి వెళ్ళిపోదాం ఇందులో క్వశ్చన్ సెట్స్ ఉంటాయి ఈ క్వశ్చన్ సెట్స్ అన్నింటినీ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మనం ఏదో ఒక ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని మనం రైట్ సైడ్లో ఉన్నటువంటి యారోని క్లిక్ చేస్తే అది రాంగా రైట్ అని చూపిస్తుంది ఇది ప్రాక్టీస్ టెస్ట్లో మాత్రమే ఈ విధంగా చూపిస్తుంది డైరెక్ట్ గణిత్ ఛాలెంజ్లో మాత్రం డైరెక్ట్గా మీరు ఇచ్చిన ఆన్సర్ని అది తీసేసుకుంటుంది సో మనం డయాగ్రామ్ చూ స్పష్టంగా చూడాలి అంటే ప్లస్ గుర్తుని క్లిక్ చేయడం ద్వారా డయాగ్రామ్ స్పష్టంగా కనిపిస్తుంది సో ఇలా మనం ఆన్సర్ చేసిన తర్వాత దాన్ని మనం నెక్స్ట్ యారో కొడితే అది సరైనది అయితే ట్రై నెక్స్ట్ అని అడుగుతుంది లేదంటే ట్రై అని ట్రై అగైన్ అని అడుగుతుంది మీరు ట్రై ట్రై అండ్ ట్రై పూర్తిగా ప్రావీణ్యత వచ్చేంతవరకు ట్రై చేసి ప్రాక్టీస్ చేసి బాగా ట్రై చేసిన తర్వాత బాగా వర్కౌట్ చేసిన తర్వాత మీరు గణిత ఛాలెంజ్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఈ విధంగా ఈ ప్రాక్టీస్ చేసి కల్ కంప్లీట్ చేసుకోవచ్చు ఇక చివరగా ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ ఇందులో మళ్ళీ మనం తప్పు చేస్తామని చూసుకోవడానికైతే ఉండదు మనం ఒకసారి ఆన్సర్ చేసామంటే ఆ ఆన్సర్ నోటెడ్ అయిపోతుంది కనుక ప్రాక్టీస్ టెస్ట్ని ఆర్యభట్ట గణిత్ ప్రాక్టీస్ టెస్ట్ని చాలాసార్లు చేయండి చాలా బాగా ఎఫిషన్సీ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి చివరిగా ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ ఓపెన్ చేసి సేమ్ మెథడ్ ఉంటుంది ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ క్వశ్చన్తో పాటు డయాగ్రామ్ కూడా ఇవ్వబడి ఉంటుంది కొన్నింటికి సో దీన్ని బాగా అవగతం చేసుకుని ఈ ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీని చేస్తారని ఈ కాన్సెప్ట్స్ని చక్కగా నేర్చుకుంటారు ఈ కోర్సుని సగం చేశారు సగం చేశారు ఇప్పుడు మీకు టైం కుదరలేదు రేపటి రోజు మళ్ళీ చేయాలి అని అనుకుంటున్నారు మీరు వెనక్కి వచ్చేయచ్చు వెనక్కి వచ్చిన తర్వాత యూ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ద యాప్ కానీ మరి మరుసటి రోజు మనం యాప్లోకి ఎంటర్ అయ్యాక మొదటి రోజు చేసినటువంటి ప్రాసెస్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు యాప్ ఇలా ఓపెన్ అవ్వగానే వెరీ సింపుల్ మీకు రెండు విషయాలు చెప్తాను ఒకటి కోర్సెస్లోకి వెళ్తే మీరు ఏ కోర్సులో అయితే జాయిన్ అయ్యారో అది మై కోర్సెస్ అనే ఒక ట్యాబ్ కింద మీకు కనిపించేస్తుంది సో మీరు డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేసి కోర్సులోకి వెళ్ళిపోతారు మీరు కోర్స్ కంప్లీట్ చేసే చేసేసారనుకోండి ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయింది చేసేస్తే ఆ కోర్స్ యొక్క నువ్వు కంప్లీట్ చేసినట్టు సర్టిఫికేట్ వస్తుందంటే కంప్లీట్ చేస్తే ఆ సర్టిఫికేట్ వస్తుందంటే చివరిలో ప్రొఫైల్ ఉంది కదా ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇలా కొద్దిగా దాన్ని పైకి జరిపితే ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇక్కడ ఆన్ గోయింగ్ ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆన్ గోయింగ్ అని చూపిస్తుంది కానీ కంప్లీట్ అయితే సర్టిఫికేట్ డౌన్లోడ్ కంప్లీటెడ్ అని చెప్పొచ్చి డౌన్లోడ్ సర్టిఫికెట్ అని ఇక్కడ కనిపిస్తుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీక్షాలో ఎన్రోల్ అయ్యి ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీని ప్రతి ఒక్క కోర్స్ని ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాలి ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ బోత్ మీడియం The student of any school.